విశాఖ జిల్లా గాజువాక జీవీఎంసీ 64వ వార్డ్ సత్యనారాయణపురంలో కల్వర్ట్ మరియు డ్రైనేజీ పనుల జరుగుతున్న తీరును వైసీపీ 64వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి ధర్మల శ్రీను జీవీఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ రాజ్ గోపాల్ తో పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మల శ్రీను మాట్లాడుతూ 64 వార్డులో డ్రైనేజీలకు కల్వర్ట్లకు సుమారు 7,50,000 రూపాయలు నిధులు మంజూరై పనులు అవుతున్నాయని, కోవిడ్ కారణంగా పనులు ఆలస్యమయ్యాయని తిరిగి పనులను పునఃప్రారంభించారన్నారు. గాజువాక నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కట్టుబడి ఉన్నారని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉండే నాయకుడుగా ఎమ్మెల్యే ప్రజలు మన్ననలు పొందారన్నారు. అలాగే సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని, అది చూసి ఓర్వలేక ప్రతిపక్షం విమర్శలు చేస్తుంది. గత ప్రభుత్వంలో గాజువాక అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో చీకటి బంగారాజు, శివగణేష్, సిహెచ్ అప్పారావు, చీకటి రమణ, వెంకట్, కేశవరావు, చక్రపాణి, సంతోష్, రాజు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. దానిలో భాగంగా 64వ వార్డులో సత్యనారాయణపురంలో గత కొంతకాలంగా పట్టుపీడుస్తున్న ఈ యొక్క పారిశుద్ధ్య సమస్య, వాడుకున్న నీరు అవుట్లెట్ ద్వారా బయటకు వెళ్ళట్లేదు, తద్వారా పిల్లలకి అనేక రకాలైన వ్యాధులు ప్రబలుతున్నాయనే ఉద్దేశంతో ఇక్కడ గ్రామ పెద్దలు, యువకులు కూడా మా గ్రామాన్ని అభివృద్ధి చేయండి, సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి దయవల్ల నాయరగా దయవల్ల అందుతున్నాయి, కానీ దాంతోపాటు అభివృద్ధి కూడా చేస్తే ఇంకా బాగుంటుంది మా గ్రామాన్ని వాళ్ళు చెప్పడం. దాన్ని పెద్దలు నాగిరెడ్డి గారు స్పందించి 7,50,000 రూపాయలతో డ్రైన్లకు టెండర్ పిలిపించి మొన్నే ఒక నెల రోజుల క్రితమే శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన వెంటనే వర్కులు కూడా ప్రారంభించారు. ఆ వర్కులు నాణ్యత ఉందా లేదా, ఏదైతే టెండర్ పిలిచారో దానిలో భాగంగా ఏదైతే ఆ టెండర్లో పొందుపరిచారో ఆ వర్క్ చేస్తున్నారా లేదా అనే ఉద్దేశంతో నేను మరి వర్క్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ కూడా వచ్చి ఆ నాణ్యతను పరిశీలించి ఈ గ్రామస్తులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఒక్కొక్కటి అవుతుంది, అన్నీ ఒకేసారి అవ్వు, ఈ అయిన వర్క్ అయిన తర్వాత మరలా కూడా ఇంకో వర్క్ని టెండర్ పిలిచి మొత్తం కూడా నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో రోడ్లు డ్రైన్లు పూర్తి చేసి మీకు చూపిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అరసం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఈ గ్రామస్తులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికను తీర్చి 2024 ఎన్నికలకి మిమ్మల్ని ఓటు అడిగేటప్పుడు వచ్చేటప్పటికి మీ గ్రామంలో ప్రతి సమస్య కూడా పరిష్కరించి మేము ముందుకు వస్తామని మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అరసం వ్యక్తపరిచారు. దశల వారీగా సమస్యలను పరిష్కరించి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడలో, నాగిరెడ్డి గారు అడుగుజాడలో నడిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా మేము కృషి చేస్తామని మీ ద్వారా తెలియపరుస్తున్నాం.